శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిహారము చాలా శక్తివంతమైనది. ఈ పరిహారంతో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఈ రెమెడీ అనేది చాలా ఈజీ, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ పని అయినా సరే, ఎలాంటి పని అయినా, ఎలాంటి కోరిక అయినా సరే మీకు ఈ పరిహారంతో తప్పకుండా నెరవేరుతుంది. మీ ధనము ఎవరి దగ్గరో ఆగిపోయింది, తిరిగి రావడం లేదు. మీ ఇంట్లో వారు మీ మాట వినడం లేదు, ఒకరికొకరికి అస్సలు పడడం లేదు. ప్రతి ఒక్కరి మధ్య గొడవలే. అలా ఉన్నా లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా లేదా ప్రేమికుల మధ్య గొడవలు ఉన్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటారు, మీరు అడిగితే నా దగ్గర డబ్బులు లేవని చెప్తూ ఉన్నారు. అటువంటి వారి కోసం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీకు ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతి కోసము, ఇంకా వివాహంలో ఆటంకములు ఏర్పడుతున్నా, ఈ పని ఏదైనా సరే జరగకుండా ఆగిపోయి మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మీరు కోరుకుంటున్నారు తప్పకుండా నాకు ఈ పని జరగాలి అని, ఎదుటి వ్యక్తులు మీరేం చెప్తే దానికి అంగీకరించాలని, ఈ రెమెడీతో మీరు మీ జీవితాన్ని ఖచ్చితంగా సుఖమయం చేసుకోవచ్చు. సుఖమయ జీవితాన్ని అనుభవించండి. సుఖ సమృద్ధులు కావాలి అన్నా, ధనం కావాలి అన్నా, మీ మనసులోని కోరిక నెరవేరాలి అన్నా, భగవంతుని కృప లేకుండా మనము ఏది కూడా సాధించలేము, ఏ పని కూడా జరగదు. అందుకే ఎంత ఎక్కువగా కుదిరితే అంత ఎక్కువగా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈరోజు ఈ వీడియోలో మనము నిమ్మకాయలతో చేసే సులభమైన పరిహారం గురించి తెలుసుకుందాము. మీరు ఎదుట వ్యక్తులు మీ మాటపై విశ్వాసాన్ని ఉంచాలని కోరుకుంటున్నారు, మీరు ఎలా చెప్తే అలా వినాలని అనుకుంటున్నారు. అంటే మీరు ఏదైనా పెద్ద బిజినెస్ డీల్ కోసం వెళుతున్నారు, లేదా ఏదైనా వివాహ సంబంధాన్ని మాట్లాడుకోవడానికి వెళుతున్నారు, లేదా మీరు ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళుతున్నారు. మీకు పని ఏదైనా సరే, ఎవరికి వారికే పనులుంటాయి కదా, మీ పని ఏదైనా సరే ఆ పని అయితే పూర్తి అవుతుంది. మీరు విశ్వాసాన్ని ఉంచి మీరు ఈ రెమెడీని చేయండి. ఏ పని మొదలు పెట్టినా సరే విఘ్నాలు వస్తున్నట్లయితే ఈ పరిహారాన్ని వెంటనే చేయండి. మీరు ఒక పసుపు రంగులో ఉండే కొంచెం పెద్దగా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయకు మచ్చలు అవి ఉండకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. ఒక 4 లవంగాలను తీసుకోండి. ఈ లవంగాలను మీరు ఏం చేస్తారు అంటే, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుండి మీరు బయటపడడానికి, మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని తొలుచుకుంటూ మీరు ఈ నిమ్మకాయ లోపలికి ఆ 4 లవంగాలను 4 పక్కలా కూడా గుచ్చాలన్నమాట. ఒక్కొక్క లవంగాన్ని గుచ్చాలి. మీ మనసులో ఉన్న కోరికను తొలుచుకుంటూ గుచ్చాలి. మీ ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. గుచ్చేటప్పుడు మీ ప్రతి కోరికను తలుచుకోవాలి, భావన చెయ్యాలి. మీరు ఆలోచించాలి, మీ కోరిక నెరవేరుతున్నట్లుగా మంచిగా పాజిటివ్గా భావన చెయ్యండి. మీకు ధనం కోసం చేస్తూ ఉన్నట్లయితే, నా దగ్గర చాలా చాలా ధనం ఉంది, నా దగ్గర చాలా ఎక్కువగా ధనం ఉంది అనే భావనతో చెయ్యండి. ఒకవేళ ఉద్యోగం కోసం చేస్తున్నట్లయితే, నాకు మనసుకు నచ్చిన డ్రీమ్ జాబ్ అనేది నాకు వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నానని చెయ్యండి. ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ప్రమోషన్ కోసం చేస్తున్నా సరే మీరు అదే విధమైన పాజిటివ్ భావనతో, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు శాలరీ పెరిగింది అనే మంచి పాజిటివ్ మాటలను అనుకుంటూ ఒక్కొక్క లవంగాన్ని గుచ్చండి. మీరు అదే పాజిటివ్ భావనతో మీరు తలుచుకుంటూ ఉన్నప్పుడు మీకు ముందుకు వెళ్ళడానికి ఉన్న దారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అన్నీ కూడా ఆ లవంగాల ద్వారా నిమ్మకాయ లోపలికి వెళ్ళిపోయాయి. మీరు ఇప్పుడు ఈ నిమ్మకాయని తీసుకుని ఎక్కడైనా ఆవు పేడని నిల్వ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళండి. తీసుకుని వెళ్ళి తెల్ల ఆవు అయితే మరీ మంచిది. ఒకవేళ తెల్ల ఆవు దొరకకపోయినట్లయితే ఏ ఆవు ఉంటే ఆ ఆవు పేడ దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి ఈ నిమ్మకాయను ఆవు పేడలో మీ మనసులోని కోరికను మళ్ళీ ఒక్కసారి మనసులోనే తలుచుకుంటూ ఆవు పేడలో ఈ నిమ్మకాయని కప్పి పెట్టండి. పెట్టిన తరువాత దానిపైన కొద్దిగా కుంకుమను మీ మనసులోని కోరిక తలుచుకుంటూ మీరు వేసేయండి. శాస్త్రాలలో చెప్పబడింది ఆవు పేడ, గోమూత్రము ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి, చాలా విశేషమైనవిగా చెప్పారు. ఆవు యొక్క ఆవు నుండి లభించే ప్రతి పదార్థంలోనూ కూడా చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది. ఆవు పేడలో ఈ నిమ్మకాయను పెట్టిన తర్వాత, కొద్దిగా కుంకుమను వేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా
మీరు ఏదైతే పని మీద బయటకు వెళుతున్నారో ఆ పని కోసము మీరు అక్కడ నుండి వెళ్ళిపోండి. మీరు ఇంటి నుండి నిమ్మకాయ తెచ్చుకున్నారు, ఈ క్రియ అంతా చేశారు, చేసిన తర్వాత మీరు వెళ్ళవలసిన ముఖ్యమైన పని మీద వెళ్ళండి. మీరు ఖచ్చితంగా విజయంతోనే ఇంటికి తిరిగి వస్తారు, ఇందులో ఏ సందేహము లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రము తప్పనిసరిగా వేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి.